సంగీతం అలసిన మనిషికి ఓదార్పు, మనసుకు హాయినిచ్చే ఔషధం. అందుకే అన్ని వైద్యాలతో పాటు సంగీతం కూడా అనేక వ్యాధుల నివారణిగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది. సంగీతానికి స్పందించని హృదయమంటూ ఉండదు. ఎలాంటి వారైనా ఆ రాగ తాళాలకు మైమరచిపోతారు. ఇంత శక్తివంతమైంది కాబట్టే హైటెక్ యుగంలోనూ సంగీతం అందరినీ అలరించగలుగుతోంది. సంగీతం విశాల ప్రపంచం. కొందరు తరాల తరబడి ఈ స్వరార్చనలో ఉంటే ఇంకా ఎంతోమంది స్వరాభ్యాసంతో ఇప్పుడిప్పుడే ముందుకు దూసుకొస్తున్నారు. పెద్దలే కాదు, పిల్లలు మేము సైతమంటూ స్వరాలతో సయ్యాటలాడుతూ కళామతల్లి ఒడిలో ఆటలాడుకుంటున్నారు. చూసిరమ్మంటే కాల్చుకొచ్చే నేటితరం పిల్లలు సంగీతంలోనూ జయకేతనం ఎగరవేస్తున్నారు. సంగీతంతో పాటు చదువులోనూ రాణిస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నారు. ఇటువంటి కోవలో తమ పేర్లను స్వరాలతో లిఖించుకునే పనిలో ఉన్నారు అలకాపురి సిస్టర్స్. సంగీత లోకంలో అలకాపురి సిస్టర్స్గా ప్రాచుర్యం పొందిన ఈ చిన్నారులు కుమారి జ్ఞానారిక, కుమారి సాయి శ్రావ్య సంగీతంతో పాటు చదువులోనూ రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. 5 ఏళ్ల వయసు నుంచే సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించి ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు. సంగీతం చదువుకు ఏమాత్రం అడ్డంకి కాదని, ఇంకా సంగీతంలో ధారణ అలవడడం వల్ల చదువుకోవడంలో అది ఎంతో ఉపయోగపడుతుందని వీరు అంటున్నారు. నా పేరు జ్ఞానార్క. నేను ఇంటర్ 1st ఇయర్ చదువుతున్నాను. సంగీతం నేర్చుకోవడం వల్ల నష్ట అంటే టైం వేస్ట్ అని కాదు, కానీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎక్కువ ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగల పవర్ పెరుగుతుంది. నా పేరు శ్రావ్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందరేమో నాకు మ్యాథ్స్లో చాలా తక్కువ వచ్చేవి. సంగీతం నేర్చుకుంటూ ఉండగానే మళ్ళీ మ్యాథ్స్లో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాను. కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ పెరుగుతుంది దాంతో. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల ఉన్నతిని కోరుకుంటారు, దానికోసమే వారు ప్రయత్నిస్తారు. అయితే పిల్లలు చదువుతో పాటు చిన్నతనంలోనే ఏదో ఒక రంగంలో రాణించాలని విభిన్నంగా ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు కొందరే ఉంటారు. అలాంటి వారి కోవలోకే వస్తారు విజయసారథి. సంగీత నేపథ్యంగా కలిగిన కుటుంబం కావడంతో తమ పిల్లలను చిన్నతనం నుంచి ప్రోత్సహిస్తున్నారు. చదువుకు ఆటంకం కలగకుండా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తూ వీరి విజయానికి తోడ్పాటునందిస్తున్నారు. మా పిల్లలు కూడా బాగా పాడించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీళ్ళని నేర్పించడం జరిగింది. ఈ నేర్పించడం జరగడం వల్ల దానిలో నాకు వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్ ఏమిటంటే వాళ్ళు ఈ సంగీతంలోనే కాకుండా ఈ ఎడ్యుకేషన్లో కూడా బాగా రాణిస్తున్నారు. అందువల్ల దానివల్ల ఈ సంగీతం నేర్చుకోవడం వల్ల వచ్చేటువంటి ధారణ శక్తి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి అదొక అడిషనల్ క్వాలిఫికేషన్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చదివే కాకుండా ఇంకో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలు కూడా బాగా వృద్ధి చెందాలని ఆకాంక్షతో నేను ఈ యొక్క సంగీతాన్ని నేర్పిస్తున్నాను. ఒక ఎడ్యుకేషన్లోను ప్లస్ రెండోది ఒక సంగీతంలోను, రెండింటిలోనూ కూడా పైకి వస్తే అది ఒక అడ్వాంటేజ్. దానికి ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు బాగా దొరికింది. శ్రీమతి ఆనంద శంకర్ గారు, ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడకి రీసెంట్గా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ పద్మశ్రీ అవార్డు అనేటువంటిది ఆవిడకి ఐఏఎస్ పరంగా రాలేదు కానివ్వండి, ఆవిడ భరతనాట్యంలో చేసినటువంటి విశేష కృషి వలన ఆవిడకి వచ్చింది. ఇది నాకు బాగా ఎగ్జాంపుల్గా అనిపించింది. అందువలన వాటిని దృష్టిలో పెట్టుకొని చదువు ప్లస్ సంగీతం రెండు కలిస్తే కనుక మనిషికి బాగా డెవలప్మెంట్ అనేటువంటి, రెస్పెక్ట్ అనేటువంటి సొసైటీలో బాగా ఉంటుందని చెప్పి నా విశ్వాసం అది. పిల్లలు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడంలోనూ సంగీతంలో మెళకువలు నేర్చుకోవడంలోనూ కుటుంబ సభ్యుల పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగిందే. తరాలుగా సంగీతంతో పరిచయం ఉన్న కుటుంబం కావడంతో ఈ పిల్లలిద్దరికీ సంగీతం సహజంగానే అబ్బింది. అందుకే ఇంత చిన్న వయసులోనే వీరు ఈ స్థాయికి రాగలిగారు. నాకు మొదటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం, కానీ నేను నేర్చుకోలేదు. అందుకే నీ పిల్లలకి నేర్పించాలనే తపన ఉండటం వల్ల మొదటి నుంచి 5వ ఏడుని నేను మా వారు ఇంట్రెస్ట్తో గురువుని అన్వేషించి పిల్లల్ని చేర్పించాము. వాళ్ళకు సపరేట్ రూమ్ ఏర్పరిచి దాంట్లోనే వాళ్ళకి సంగీతం సంబంధించినవన్నీ పెట్టి
ఆ సంగీతాన్ని అయిపోయిన 1 అవర్ వాడు ప్రాక్టీస్ అయిపోగానే చదువు సంబంధించినవన్నీ చేయించి వాళ్ళ స్కూల్ పంపించడం అవన్నీ చేయటం నా ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన తమను ఎంతో ఉత్సాహపరుస్తుందని ఈ బాలగాయకులు అంటున్నారు. అంతేకాదు ప్రేక్షకులు అందించే అభినందనలు మరింత మెరుగైన ప్రదర్శనలు ఇచ్చేందుకు టానిక్లా పనిచేస్తున్నాయంటారు ఈ పిల్లలు. ఆడియన్స్ రెస్పాన్స్ వల్ల ప్రతి ప్రోగ్రామ్కి ఇంప్రూవ్ చేయాలని మాకు కూడా కుతూహలంగా ఉంటుంది. దానివల్ల ఆ రెస్పాన్స్ వల్లే మాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగా ప్రదర్శించాలి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సంగీతం నేర్చుకున్నాం అని చెప్పి అడిషనల్ సబ్జెక్ట్ వల్ల కొంచెం ఒక రెస్పెక్ట్ అనేది నార్మల్ అందరిలో మాకు కనిపిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లల చదువుల గురించే కాక ఇతర హాబీల మీద కూడా దృష్టి పెడితే పిల్లలు చదువుతో పాటు అనేక రంగాల్లో రాణిస్తారు. ఎందుకంటే చదువుకు సంగీతానికి వేర్వేరుగా వచ్చే గుర్తింపు కన్నా రెండు ఒక్కరిలోనే ఉన్నప్పుడు వచ్చే గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుంది. అలా చదువులోనూ సంగీతంలోనూ రాణిస్తున్న అలకాపురి సిస్టర్స్ మరింత పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.